పిలిచి టికెట్ ఇచ్చారు అప్పుడు ఫైట్ అంటే ఎందుకు మీరు ఎక్కువ ఉత్సాహం ఉన్న ప్రాంతం అయినప్పుడు కూడా దాన్ని మేము మాకు కేవలం పదమూడు రోజులు మాత్రమే మాకు బ్యాంక్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి అవకాశం మాకు బీఫార్మ్ బీఫామ్ ఇచ్చిన రోజు నుంచి సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే స్వీపా నేను అనుకోవడం స్వీప్ డిపాజిట్ రావడం కూడా చాలా కష్టమైంది కాపు ట్వంటీ పర్సెంట్ మాకే ఫేవర్గా ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు ప్రసిద్ధి సారీ మీకు ఎందుకు చేయాలి మరి కాపులు రెండు వేల కోట్లు ఇస్తాం మేము కాపు కార్పొరేషన్ కి ఇస్తాం రెండు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి వాగ్దానం చేశాడు హామీ ఇచ్చారు అది ఎంతవరకు నిలుపుకొన్నాడు కనీసం రెండు సంవత్సరాల లోపులో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే స్వచ్ఛందంగా రాజకీయాల్లో తప్పుకోవడం మంచిదే అనిపిస్తుంది సార్ నిజం చెప్పాలంటే అండి ఆ ప్రెజర్ దానికి నేను చాలా దూరం అండి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది తప్పించి నమస్తే వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ ఎన్నికల ప్రకటన రాకముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్తో అనూహ్య పరిణామాల మధ్య టీడీపీ జనసేన అనుకున్న డేట్ కంటే ముందే బాయ్ బాయ్ అంటూ చేతులు కలిపేశారు అటు బాలకృష్ణ ఇటు లోకేష్ మధ్య జనసేనాని తెలుగు ప్రజల్ని షాక్ ఇస్తూ ప్రకటించేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని మేము కలిసే వెళ్తున్నాం వైసీపీకి చుక్కలు చూపిస్తామని ఈ నేపథ్యంలో అసలు జనసేన అసలు టీడీపీనా అన్న సందిగ్ధ తొలగిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు స్నేహాస్తం అందుకుంటూ రంగంలోకి దిగాయి టీడీపీ జనసేన శ్రేణులు అయితే అత్యంత కీలకమైనటువంటి జనసేనకు పట్టున్న జిల్లాలు కోనసీమ ఈ కోనసీమలో అమలాపురం అత్యంత కీలకమైన ప్రాంతం ఇంతకుముందు వారాహియాత్ర అమలాపురంకి వచ్చినప్పుడు లక్షలాది మంది జనసేన కార్యకర్తలు కథం దొక్కారు మా పవర్ ఏంటో చూపిస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరపున నిలబడి అతి స్వల్పమైనటువంటి తక్కువ మెజార్టీతో వెనకంజ వేసినటువంటి బత్తుల రాజబాబు గారిని లక్షలాది జన సైనికుల మధ్య భుజం తట్టి సభాష్ నేనున్నా నీతోటి మీరు చాలా బాగా చేస్తున్నారు అని వెన్ను తట్టి ప్రోత్సహించారు రాజాబాబు గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి అలాంటి రాజాబాబు గారితో న్యూస్ త్రీ సిక్స్టీ ఫేస్ టు ఫేస్ వాళ్ళు మీకు పరిచయం చేస్తున్నాం వారి మనసులో ఏముంది వచ్చే ఎన్నికల్లో వ్యూహం ఏంటి ఈసారి ఎలా చక్రం తిప్పబోతున్నారు ఓటమి నుంచి నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి అవన్నీ వారితో ఒకసారి మనం మాట్లాడదాం నమస్కారం రాజాబాబు గారు అండి మీరు చాలా హ్యాపీగా కనబడుతున్నారు అంటే హ్యాపీ అనే కాదండి ప్రజల మధ్యన ముఖ్యంగా జన సైనికుల మధ్యన తిరిగినప్పుడు ఆటోమేటిక్గా జోస్ వస్తుంది ఎందుకంటే వారాహి వారాహియాత్ర బాగా సక్సెస్ అయింది అవునండి అంటే మీరు గమనించట్లేదు అది జూన్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినటువంటి ఏదైతే వారాహియాత్ర మన ఇక్కడ అన్నవరం దగ్గర నుంచి సత్యనారాయణ మేసాల సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించి అనంతరం పిఠాపురం పిఠాపురం తర్వాత కాకినాడ టూ కాకినాడ టూ తర్వాత ముమ్మడి వరం ఆ తర్వాత అమలాపురం అక్కడ జరిగినటువంటి వారాహి సభ ఒక అయితే అమలాపురంలో జరిగినటువంటి వారాహి సభ ఇక కనీ విని ఎరిగిన రీతిలో ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సభలా జరిగింది మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అమలాపురం నుంచి ట్రెండ్ ఎలా మారిందంటే ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి యువత ఎక్కువ ఒక ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువత ఎక్కువ ఎగబడి ఆయన పట్ల చరిష్మ ఆయనకున్న చరిష్మతో వచ్చే పార్టీకి మొట్టమొదటిసారిగా అమలాపురంలో మహిళలు పెద్ద వయసు వారు అంటే వృద్ధులు కూడా పవన్ కళ్యాణ్ గారు సభకు రావడం జరిగింది దాంతోపాటు కేవలం ఎప్పుడూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ శాతం జన సైనికులు కానీ ప్రజలు కానీ వచ్చే వారి సభకు మొట్టమొదటిసారిగా అమలాపురం నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా సామాజిక వర్గాలు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిబద్ధత నచ్చి రావడం ఒక పరిణామం ఒక కొత్త రాజకీయ పరిణామానికి అది మన నిదర్శనంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే వృద్ధులు మహిళలు యువత యువత అంత అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు చాలా పెద్ద ఎత్తున రావడంతో ఆ రోజు సభ అంత విజయవంతమైంది నిజంగా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి అప్పుడే కదా మీకు చాలా అప్రిసియేషన్ ఇచ్చారు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశంలో ఆయన మా అప్రిషియేట్ చేశారు బాగా చేశారని చెప్పి చెప్పారు భుజం తట్టారు ఆయన కూడా ఎందుకంటే అండి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడిన తర్వాత కొద్ది సామాజిక సమతుల్యం దెబ్బతిన్న తర్వాత రాజకీయ అనిశ్చిత ఉన్న తర్వాత ఫస్ట్ టైం ఆయన ఇక్కడ రావడం జరిగింది జిల్లాకి వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి నేరాజనాలు అంటే మేము కూడా ఒక దశలో భయపడ్డాం ఎందుకంటే ఈ సమాజం పర్టికులర్గా ఈ కోనసీమ ప్రాంతం విడిపోయింది కులాల వారిగా విడిపోయినటువంటి ఈ పరిస్థితులు ఎలా ఉంటుందని భయం కానీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో జనసేన సిద్ధాంతాలు వాటి పట్ల ఆకర్షణటువంటి అన్ని వర్గాల ప్రజలు రావడం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా విడిపోయిన తర్వాత సంఘర్షణలు ఈ సంఘర్షణల నేపథ్యంలో ఏదైనా అలజడి జరుగుతుందా అనే భయం కూడా ఉంది మాకు అయితే చాలా సామరస్యపూర్వకంగా చాలా ఆహ్లాదకరంగా అన్ని వర్గాలు వచ్చి ఆ సభను విజయంతం చేయడానికి నిజంగా చాలా అనుభవం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆయన మొత్తం వారాహి యాత్రలో అన్నవరం నుంచి అమలాపురం వచ్చే వరకు కూడా అమలాపురంలో ఉన్నంత హ్యాపీ ఆయనకి ఎందుకంటే ఆయన ఏదైతే జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా పంపించాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నామన్నారు అది అమలాపురంలో సఫలీకృతమైంది ఆ వారాహి సభ ద్వారా అది నిరూపితమైంది అన్ని వర్గాలు వస్తున్నారు అన్ని కులాలు వస్తున్నారు చదువుకున్న యువత చదువుకోని యువత అన్ని ఉదాహరణకి ఇక్కడ కోనసీమ పర్టికులర్గా అమలాపురంలో ఎక్కువ శాతం ఎస్సీ యువత పవన్ కళ్యాణ్ గారి సభకి నీలి జెండాలు తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫొటోస్ తీసుకుని మరీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు వారాహి సభలో మరి స్వాగతం చెప్పడం జరిగింది అది కూడా పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ ఆయన ప్రారంభమే వారాహి సభ జై జయభీమితో ప్రారంభించారు అమలాపురంలో ఎందుకంటే ఇక్కడ ఆయన గమనించారు ఎస్సీ యువత కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ అవినీతితో కూడిపోయినటువంటి ప్రభుత్వ విధానాలు కానీ లేదా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం కానీ వారి సంక్షేమ పథకాలు ఇటువంటివి తీసేయడం కానీ ఇవన్నీ కూడా గమనించినటువంటి ఎస్సీ యువత నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెనుక నడవాలి అని స్థిరనిచ్చేంతా ఆ రోజు ఆ వారాయి సాబ్ రావడం అది పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించారు అందుకే అంత సంతోషం అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అనుకోవచ్చా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కూడా జనాలలో ఒక విరక్తి వచ్చేసి ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారని చెప్పి అనుకోవచ్చా ప్రధానంగా ఆల్టర్నేటివ్ అన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా ఉంది కావాలంటే అటు కూడా వెళ్ళచ్చు కానీ ఇప్పుడు మీ మిత్రపక్షం ఇక్కడ ప్రస్తుతం మా మిత్రపక్షం కానీ ప్రజలు ఆల్టర్నేటివ్ కంటే కూడా ఆల్టర్నేటివ్ లీడర్ని చూశారు ఇక్కడ ఆల్టర్నేటివ్ పార్టీ కాబట్టి ఆల్టర్నేటివ్ లీడర్ ఒక నిబద్ధత గల నాయకుడు అవినీతి మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనబడ్డారు కనబడుతున్నారు కూడా ఒక విధంగా తెలుగుదేశం కార్యకర్తలకు జోస్ పెరిగింది అంటే అనివార్యంగా ఓట్లు చేయాలనివ్వకపోతే మాకే కదా అనుకూలిస్తుందన్న వాతావరణంలో తెలుగుదేశం పుంచుకోవడం మొదలుపెట్టింది జన సైనికుల్లో ఒక విధమైనటువంటి అంటే స్పష్టత లేక కొంచెం నిరాసక్తత ఏం జరుగుతుందనే గందరగోళం మధ్యన కొనసాగింది కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రకటించిన తర్వాత రెండు వర్గాల్లో కూడా అంటే జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు కూడా ఇద్దరే కూడా గందరగోళం వాతావరణంపై ఒక క్లారిటీ రావడంతో కొంచెం ఒక విధంగా ఊపిరి పీల్చుకోవడం కూడా జరిగింది కలిసి పనిచేయడానికి ఒక సానుకూలమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రం కోసం అని చెప్పేసి అని ఇద్దరిలోనూ ఒక మంచి అభిప్రాయం వచ్చింది సత్యపత్రుల రాజుబాబు గారు మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనని పిలిచి మీకు టికెట్ ఇచ్చారు అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ టీడీపీ వైసీపీ జనసేన మీరు థర్డ్ ప్లేస్లోకి వచ్చి ఉన్న ఉన్నారు అంటే ఎందుకు మీరు థర్డ్ ప్లేస్ రావాల్సి వచ్చింది మీరు చెప్పినట్టుగా జ ఈ కోనసీమ జిల్లాలో జనసేన హవా ఎక్కువ పవన్ అభిమానులు ఎక్కువ ఇష్టపడేవారు ఎక్కువ మరి ఎందుకని మీరు ఆ ధాటికి పోని కొట్టనికి ఫస్ట్ ప్లేస్ రాలేకపోయారు అంటే యాక్చువల్గా మేము దాన్ని ఓటుగా మలుచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చరిష్మ అదేవిధంగా ఆయన పట్ల ఉన్నటువంటి జన కానీ లేదా మీరు చెప్పినటువంటి ఎక్కువ ఉత్సాహం ఉన్న ప్రాంతం అయినప్పుడు కూడా దాన్ని మేము మాకు కేవలం పదమూడు రోజులు మాత్రమే మాకు క్యాంపెయినింగ్ చేసుకోవడానికి అవకాశం మాకు బీఫాము బీఫామ్ ఇచ్చిన రోజు నుంచి ఎన్నికల డేట్కి కేవలం మధ్యలో పద్నాలుగు రోజులు మాత్రం ఉంది ఈ పద్నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సమీకరించుకోలేకపోవడం సానుభూతి పనులని ఒకవేళ జనసేన పార్టీకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళని కూడా మేము కలవలేకపోవడం మాకు సమయం సరిపోకపోవడం అదేవిధంగా పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ రాజకీయ ఎన్నికల వాతావరణం ఉందో అది అన్ని విధాలా మేము సమకూర్చుకోలేకపోవడం కూడా ఆ రోజు మేము థర్డ్ ప్లేస్కి రావడానికి ఒక కారణమైంది సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే స్వీపా నేను అనుకోవడం స్వీప్ అంటే ఇప్పుడున్నటువంటి మార్పులు ఇవన్నీ చూస్తుంటే డిపాజిట్ రావడం కూడా చాలా కష్టం అండి వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితులు వైసీపీ ఏముంటుందంటే సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం ప్రజల్లోకి మేము ఇస్తున్నాం సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్తున్నాం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి మా వాలంటీర్లు ఇస్తున్నారు కేవలం ఇప్పుడు జనసేన అనేది కేవలం ఒక దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడుకి ఆయన లెమన్ లేవస్తాడు కూర్చుంటే కూర్చుంటాడు సైకిల్ గ్లాస్ రెండెందుకు ఒక గుర్తు పెట్టుకోలేదని చెప్పి నా అమ్మడు రాంబాబు గారు కూడా అంటున్నారు మీరు సంక్షేమ పథకాలు అనేది నిజంగా ఎవరికి ఇవ్వట్లేదా ఏ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ సంక్షేమ పథకాల పెన్షన్స్ కానీ లేదా రేషన్ కార్డులు కానీ లేదా చిన్న చిన్న మీరు ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ప్రతి ప్రభుత్వం ఇస్తుంది కాపు నేస్తంతా కూడా కాపులకు దగ్గర వాళ్ళని వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ ప్లాన్లు ఇస్తున్నారు కాపుల్లో ట్వంటీ పర్సెంట్ మాకే ఫేవర్గా ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీ వాళ్ళు సరే మీకెందుకు చేయాలి మరి కాపులు ఇప్పుడు కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డి జగ్గంపేట రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి అయితే వాదార్ప యాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట అన్నాడు రెండు వేల కోట్లు కాపులకు ఇస్తాం మేము కాపు కార్పొరేషన్కి ఇస్తాం రెండు వేల కా కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి వాగ్దానం చేశాడు హామీ ఇచ్చాడు అది ఎంతవరకు నిలుపుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అనటం అనేది మొత్తం తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అందరూ నిజంగా పాపం తండ్రి పిల్లగాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఓడిపోయాడు ఓదార్పు యాత్ర చేశాడు అని నూట యాభై మూడు సీట్లు ఇచ్చారు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు మహాసంకల్పయాత్రలో మీరు కూడా అదే పదం వాడుతున్నారు గుర్తున్నారా మీరు మీరు ఎక్కడెక్కడ తిరిగారో మేము పొద్దున్న రెండు మూడు చోట్ల తిరిగాము మా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి మా పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎందుకు మీరు ఎందుకు కడుతున్నారు ఒక ఛాన్స్ ఇవ్వని మా బాధ్యత కాదు సార్ అది మా పార్టీ మా నాయకుడు మేము ఒక ప్రతినిధిగా మరి ఒక ఛాన్స్ ఇవ్వమని అడగాలి ప్రజలప్పుడు ఇంతకాలం ఏదో ఒక పార్టీకి ఓటేస్తున్నారు ఓటు వేశారు వాళ్ళు వారికి ఏం జరుగుతున్నారో తెలిసినందుకు ఒక అవకాశం ఇవ్వండి మేము ఏంటో చూపిస్తాం అని మాకు మేము చూపించుకునే అవకాశం ఇవ్వమంటున్నాం పరిపాలన దక్షత ఉందో మాకు ఆ అవకాశం ఒకసారి కల్పించండి మేము పరిపాలిస్తే ఎలా పరిపాలిస్తాం చూపిస్తామని చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాం ఎలా ఉంది సార్ ప్రజల్లో స్పందన వెళ్తుంటే సార్ అనూహ్యంగా ఉంది సార్ అసలు మామూలుగా లేదు ఎందుకంటే మేము కూడా ఈ మహాసంకల్పయాత్ర ప్రారంభించకముందు కొద్దిగా భయపడడం వస్తాం అసలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే అసలు మన మన మాట వింటారా మనల్ని రిసీవ్ చేసుకుంటారా మన పట్ల ఆప్యాయత చూపెడతారా అని చెప్తే ఇది ఈ కరపత్రం సరే ఇది యాత్ర కరపత్రం ఇది ఇక ఒక కరపత్రం అంటే గతంలో మేము ఏదైతే ప్రజల పట్ల వారి వారికి సంబంధించిన ఇబ్బందులు లేకపోతే సమస్యల పట్ల మేము పోరాటం చేసినవి ఇచ్చి మేము చేసినటువంటి జనసేన పార్టీ పర్టికులర్గా అమలాపురం నియోజకవర్గంలో చేసినటువంటి పోరాటాలు తర్వాత అమలాపురం నియోజకవర్గంలో మేము భవిష్యత్తులో జనసేన పార్టీ చేయబోయేవి ప్రజలకే అవసరమయ్యేవి ఈ పాంప్లెట్ మీద ముద్రించి మేము వెళ్తున్నప్పుడు ఈ పాంప్లెట్ తీసుకోవడమే కాదండి ఇస్తున్నారు అది కూర్చోండి బాబు కాసేపు కూర్చుని ఏదైనా తాగి వెళ్ళండి బాబు అంటున్నారు ఎందుకు బాబు ఏంటి ఉంది బాబు ఏమైపోయింది మన పరిస్థితి చూడండి బాబు ఈ రోడ్డు చూడండి బాబు మంచినీళ్ళు లేవండి ఈ ప్రాంతంలో సార్ ఎక్కడికి వెళ్ళినా కనీసం గుక్కడి నీళ్ళు లేవు సార్ తాగడానికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే జల జీవన మిషన్ అంటున్నారు రకరకాల పేర్లు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు మాకు ఇక్కడ ఏంటంటే మేము అర్జెంటుగా ఓట్లు వేయించుకుని ప్రజాప్రతినిధులు అయిపోవాలనే కోరిక అంటే కూడా బాధ ఎక్కువ ఉందండి ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా జరుగుతుంది కనీసం వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ప్రజలు గుక్కడి మంచినీళ్ళు అడుగుతున్నారు అది కూడా ఎవరైనటువంటి అసమర్థ ప్రజాప్రతినిధులు ఎందుకు సార్ చాలా బాధగా ఉందండి మాకు మేమైతే ఖచ్చితంగా మేము మానసికంగా సిద్ధపడింది ఏంటంటే జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నికైన తర్వాత కనీసం రెండు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే స్వచ్ఛందంగా రాజకీయాల్లో తప్పుకోవడం మంచిది అనిపిస్తుంది సార్ ఇది చాలా గత ఎన్నికల్లో కూడా నేను ఒక ఛాలెంజ్ చేశాను మేము ఎన్నికైతే ఎన్నికైతే ఎన్నికైన రెండున్నర సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇస్తా ఉన్నామో అవి నెరవేర్చలేకపోతే స్వచ్ఛందంగా రిజైన్ చేస్తామని చెప్పి ఏదైతే ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుంటే ఆ పదవికి రిజైన్ చేస్తామని చెప్పి కూడా చెప్పాను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా త్రీ సిక్స్టీ చివర ఛాలెంజ్ చేస్తున్నాను నేను అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అమలాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి మూల ప్రాంతానికి ప్రతి చివారు ఇంటికి ప్రతి చివారు వాడకి మంచినీరు ఇవ్వలేని పక్షంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం మా చెప్పినా సరే తప్పుకుంటాను నేను ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో కానీ మీరు మాత్రం ప్రజల్లోనే ఉన్నారు అప్పుడు అనిపించలేదా ఎందుకు ఈ పాలిటిక్స్ బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి అని లేదండి యాక్చువల్గా మీరు గమనించర్లేదు అసలు అప్పుడు మా లీడర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా అంత అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోలికూడదు ఆయన చాలా ఎక్కడో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శాల్లో కానీ సంపాదనలో కానీ ఎన్ని అన్నిటిలో కూడా ఎక్కడో ఉంటారు ఆయన మాకంటే అయితే ఆయనే మరుసటి రోజు రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చి నేను ప్రజల మధ్యనే ఉంటాను ప్రజల కోసం అని చెప్పినప్పుడు ఇక మాలేటి వాళ్ళు ఎంత సార్ మేమెంత అసలు మేము కూడా అదే ఆయన ఆదర్శంగా ఇప్పుడు ఇవాళ మేము ఎంత ఉత్సాహంగా ఓడిపోయినా పని చేస్తున్నామంటే బికాజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చరిష్మ ఆయన యొక్క ఓర్పు ఆయన సహనం ఆయన మా పట్ల చూపించేది ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ రాజాబాబు గారు మీరు ఓడిపోవటానికి మీ జనసేనలోని మీకు వ్యతిరేకంగా కొంతమంది వెనక నుంచి వెన్నుపోటు పరిచారు లోపాయకరంగా వేరే పార్టీ వాళ్ళతో పొత్తులు పెట్టుకొని మీకు పడాల్సిన ఓట్లు కూడా మీకు రాకుండా చేశారు వాస్తవం కదా చెప్పండి అంటే అది అది పూర్తిగా మీతో అంగీకరించలేను సార్ ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి మంచి లక్ష్యం లక్ష్యం ఏంటంటే ఆ ఊరికి ఒక పెద్ద నాయకుడు ఉంటాడో అతను చెప్తే ఆ సమూహం అంతా వింటది ఒక రెండు మూడు వందలు ప్రభావితం చేస్తాడు అలాంటి నాయకుడిని మనం ప్రసన్నం చేసుకోకపోయినా ఆ నాయకుడు ఎలాంటి వాడైనప్పుడు కూడా అతనితో మనం చాలా జాతకు ఉండకపోయినా అతను మనకి నష్టం చేసే పరిస్థితి ఉంటుంది అంటే కానీ జనసేన పార్టీకి వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే ఈ పార్టీలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తే తప్పించి ఒక్క ఓటర్ కూడా ఒక సింగిల్ ఓటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తే తప్పించి ఓటేరు వేయకపోవడం మానరు ఆయన చెప్తే వద్దంటే మానేస్తారు వేయమంటే రాస్తారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇక ఇందులో ఇంకెవడో తోపలేదు ఇక మీ అసలు ఏంటి మీ డేరింగ్ వెనక రీజన్ ఏంటి ఇంత మొండితనం ఏంటి ఇంత ధైర్యం ఏంటి రాజకీయాల్లో కాస్త ఒద్దిగ్గా ఉండాలంటారు అందులో కోనసీమ రాజకీయాలు అంటే కాస్త వినయ విధేయతలకి పెట్టింది పేరు మన ఇంటికి వచ్చామంటే చోట్ల వేరు కోనసీమ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంటే అల్లుడు కంటే అంత ఎక్కువ మర్యాద చేస్తారు కానీ మీద ఎక్కడ తగ్గేదేలే అనే మనస్తత్వం ఒప్పుకుంటారు మీరు లేదండి అండి అంత తగ్గేదే మనస్తత్వం కాదండి రాజకీయాలు అన్నప్పుడు పట్టు విడిపులు ఉంటాయి వినయ ఉండాలి లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఓటర్కి మనం పదిసార్లు దండం పెడతాం ఆ వాటరు పరిస్థితి అతని స్థాయి పక్కన పెట్టి ఒక పక్కన రోడ్డు ప్రక్కన అనామకుడుగా కూర్చుని ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నప్పుడు కూడా అతను ఓటర్ ఉన్నప్పుడు అతనికి పదిసార్లు దండం పెట్టేటటువంటి పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎవరైనా గౌరవించాలి మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి ఎంతవరకు అంటే మన మర్యాదకి మన సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా ఇది ఒక కాన్స్పెన్సీ నడుస్తుంది అది కాన్స్పిరెన్సీ క్యాండిడేచర్ మీద కంటే కూడా అందరూ క్యాండిడేచర్ అనుకుంటున్నారు అంటే సెట్పత్తులు రాజ్భవన్ అనే క్యాండిడేచర్కి వ్యతిరేకంగా కాన్స్ప కాన్స్ప్రెన్సీ అనుకుంటున్నారు ఈ పాయింట్ కోసం నేను గుచ్చి కానీ కాన్స్పిరెన్సీ ఎగ్నెస్ట్ జనసేన పార్టీ జనసేన పార్టీ అనేది అమలాపురంలో రాకూడదు దానికి సంబంధించి రాకూడదంటే ఒక బలమైనటువంటి ప్రతినిధిగా ది వెరీ నెక్స్ట్ డే ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ డే నుంచి జనంలో ఉండి జనామోదన జనాదరణ పొందిన నన్ను డిమోరలైజ్ చేయడం ద్వారా ఇప్పటికీ జరుగుతున్న క్యారెక్ట్ అసోసినేషన్ చేయడం ద్వారా నన్ను అన్ని విధాల నన్ను దాడి చేయడం ద్వారా నన్ను డిమోరలైజ్ చేసి నేను నిస్సాహ్యుడిగా నేను నిష్క్రమిస్తే జనసేన పార్టీని కొట్టడం ఈజీ అని నా ప్రత్యర్థి పార్టీ లేనిటువంటి ప్రస్తుత మిత్రపక్షం గురించి మాట్లాడలేదు కానీ వైసీపీ ప్రధానమైనటువంటి ఎజెండాతోటి కొంతమంది నడిపిస్తూ ఉందండి ముందుకు అది నాకు బీఫామ్ వచ్చి నేను పోటీ చేసి ప్రధాన ప్రమాణ స్వీకారానికి వెళ్ళే వరకు కూడా వీళ్ళ ప్ర వీళ్ళ పోరాటం పోరాటం అనకూడదు దాన్ని పోరాటం అంటే ఒక బలమైనటువంటి ఒక కారణం కోసం పోరాటం చేయడం జరుగుతుంది అంటే రాజకీయ విజ్ఞత లేకుండా ప్రత్యర్థులతో కలిసి పనిచేసేదాన్ని పోరాటం అనకూడదు మనం అది కొనసాగుతుంది ఇప్పుడు నాకు తెలిసి మీ పేరు ప్రతి ఊరు ఊరు గడప గడప ఇల్లు ఇల్లు పెంకు పెంకు మీ పేరు రిజిస్టర్ అయిపోయింది మరి మీరు డైజెస్ట్ చేసుకోగలరా టీడీపీకి సీట్ ఇస్తానని చెప్పంటే అంటే అసలు ఆలోచనే రావట్లేదండి మాకు అంటే కొన్ని విషయాలు కాంట్రవర్సీ అవుతాయి కొన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు మిమ్మల్ని కాంట్రవర్షిగా పెట్టాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి నాకంటే కూడా జన సైనికుడికి ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది అండి వాళ్ళు కూడా రెండు వేల తొమ్మిది నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ అమలాపురం అనే చోట అప్పుడు ప్రజారాజ్యం జెండా ఎగిరేయాలనుకున్నారు ఇప్పుడు జనసేన జెండా ఎగిరేయాలనుకున్నారు ఒకవేళ అది జరిగితే నాకంటే కూడా జనసైనికులు ఎక్కువ బాధపడతారు అంటే వాళ్ళు జెండా మోసి జెండా మోసి ఉన్నాం ఇది మనం ఇక్కడ జెండా ఎగరాలి కదా అని బాధపడతారు కానీ బాధ అయినా అంతిమంగా నాయకుడు చెప్పింది సిరసా వహిస్తారు వారితో సహా నేను ఇంకా నా విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమైనప్పటికీ ఉన్నాయన్నీ ఊర్చి అన్ని చేసి ఎలక్షన్ చేసాం మళ్ళీ ఆ రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజా సమస్యల మీద బాధ్యత ఒక రాజకీయ పార్టీ ఒక బాధ్యత ఇంటి ప్రజల పక్షాన్ని పనిచేయడం అది అధికారం ఉండాలని అధికారం లేకపోయినా పని చేయాలి పనిచేస్తూ ఉన్నాం అలా కష్టపడతా ఉన్నాం ఈ పనిచేసే క్రమంలో కష్టపడే క్రమంలో ప్రతి ఈ గత ఓడిపోయినప్పటి నుంచి మనం నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజా ప్రజాసంస్థలు పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఒక అవకాశం వస్తుంది మనం గెలిచే అవకాశం ముంగట ఉన్నప్పుడు అది కోల్పోతే ఎవరికైనా బాధగా ఉంటుంది మిమ్మల్ని ఒకవేళ టీడీపీని కాదని జనసేనకి ఇచ్చారనుకోండి మరి టీడీపీకే నాయకులు ఒప్పుకున్నారు మరి కింద కేడర్ కూడా ఎట్లాంటి టర్న్ అవుతుందా అంటే టర్న్ అవుతుందంటే ఇప్పుడు టీడీపీ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ టర్న్ అవుతుందండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మేము అన్ని అంటే ప్రజలు ఇప్పుడు మనం ఆఫ్కోర్స్ ఒకవేళ నేను గెలిచాను అనుకున్నాను సార్ నేను గెలిస్తే నాకు సపోజ్ ఒక డెబ్భై ఎనభై వేలు ఓట్లు వచ్చాయనట్టు నేను ఎనభై వేల మందికే ప్రతినిధిని కాదు కదా నేను మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల నలభై వేల ఓటర్స్కి నేను ప్రతినిధిని సపోజ్ మీరు గెలిచారనుకోండి ఒకటే సీట్ అనుకోండి ప్రెషర్ వచ్చింది నిధులు కావాలి వర్క్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా అధికార పార్టీతోటి చదువుకుపోయిన పరిస్థితి మీరు వెళ్ళిపోయేవాళ్ళు అట్లా నేనేం చెప్పాలంటే అండి ప్రెజర్ అనే దానికి నేను చాలా దూరం అండి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది తప్పించి నన్ను చూసి నా నా యాక్టివిటీ చూసి లేకపోతే వాళ్ళ ప్రెజర్ ప్రెజరైజ్డ్ అవ్వాలి తప్పించి నేను అసలు వాళ్ళ ఒత్తిడిలకి లొంగే క్యారెక్టర్ కాదు ఇది అసలు నేను నేనుంటే వాళ్ళ ఉంటే అసెంబ్లీలో అసలు వేళ అసలు రాష్ట్రంలో జనసేన పార్టీ అంటే ఏంటన్నది ప్రతిరోజు అసెంబ్లీ జరిగే ప్రతిరోజు జనసేన పార్టీ ప్రజలు కనబడేది మీరు టీడీపీ వాళ్ళని కలవటం కానీ టీడీపీ వాళ్ళు మిమ్మల్ని కలవటం కానీ జరిగింది అసలు ఎక్కడన్నా ప్రకటించక ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన తర్వాత లోకేష్ గారికి సానుభూతి తెలియజేయడానికి మా జిల్లా నాయకులు జిల్లా ప్రెసిడెంట్ అందరూ కలిసి వెళ్ళాం తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రకటించిన తర్వాత మళ్ళీ కొంతమంది టీడీపీ లీడర్స్ని కలిసి వెళ్ళాం ఈ లోపల ఈ మహాసంకల్ప యాత్ర ప్రారంభించడం మాకు లీగల్ సెల్లు అదేవిధంగా మైనార్టీ సెల్లు అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులు కూడా ఇప్పటికే తెలుగుదేశంతో వెళ్ళి సానుభూతి తెలియజేశారు వాళ్ళతో పాల్గొని చేశారు అయితే మాకు ఒక స్పష్టమైనటువంటి పైనుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దేశం ఇచ్చేలా ఇదిగో ఈ విధంగా మనం కలిసి పనిచేయండి అని చెప్పిన తర్వాత యాజ్ ఇన్ఛార్జ్గా పార్టీ ఇన్ఛార్జ్గా నేను ఆయన ఆదేశాల కోసం చూస్తున్నాను ఏ విధంగా పనిచేయాలన్నది అయినప్పటికీ మిత్రపక్షంగా వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సానుభూతి కాబట్టి ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు అందరూ తెలియజేశారు నేను కూడా రేపు సోమవారం వెళ్ళి వారి శిబిరాన్ని సందర్శించి వారికి యాజ్ ఇన్ఛార్జ్గా నా నైతిక మద్దతు తెలియజేసి వస్తాను నేను ఐఎమ్ గోయింగ్ టు బి ఇంకా నేను నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్తాను సేమ్ ఇప్పుడే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా మళ్ళీ వెన్ను తట్టి మళ్ళీ అమలాపురం కొట్టాలి రాజాబాబు గారు అని జనసేన పవన్ కళ్యాణ్ గురించి మీకు పిలిపొచ్చే అవకాశాలు ఉన్నాయా ఆల్రెడీ చెప్పారు కదండి నాకు చివరిగా ఒక ప్రశ్న పొత్తులో భాగంగా రాజాబాబు గారికి టికెట్ అనౌన్స్ చేస్తే అమలాపురం ప్రజలు మీకేందుకు ఓటేయాలి వైసీపీకి ఎందుకు ఎందుకు ఓటు అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీకు సానుభూతి ఓట్లు పడాలా మీకు అమలాపురం ప్రజలకి మీరు చెప్పండి మీ మీరు అడిగిన దానికండి ఇప్పుడు ఇవాళ నేను చెప్ప నేను చెప్పకూడదు అంటే నన్ను చూసి ఎందుకు ప్రజలు చెప్తున్నారు మీలాంటి వాడికి ఓటు వేయాలి అసలు సమస్య తెలుసుకుని మా దగ్గరికి వస్తూ ఉన్నారు మీరు ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి ఇప్పుడు వచ్చి సమస్యలు అడుగుతున్నారు మా సమస్యల కోసం పరిష్కారం కోసం మీరు మా దగ్గరికి వచ్చారు మీలాంటి నాయకుడు కావాలని ప్రజలు అంటున్నారు నేను ఆరో చెప్పాను అమలాపురంలో మొత్తం నియోజకవర్గంలో పట్టణం చూసుకుంటే డంపింగ్ యార్డ్ కానీ ట్రాఫిక్ సమస్య కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం అరవై రెండు పై గ్రామాలకు ఎక్కడ కూడా చివారు ప్రాంతాలకు ఇంతవరకు మంచినీరు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చు వైసీపీ ప్రభుత్వం వచ్చు ఎవరైనా ఎవరైనా ఒకలా చేశారు అదేవిధంగా ఒక రోడ్లు మౌలిక వసతులు కల్పించడంలో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మంచినీరు కానీ వీధి లైట్లు కానీ చిన్న చిన్న అవసరాలు ప్రజలకి చిన్న చిన్న అవసరాలు నేను నొక్కి చెప్తున్నా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు మేమైతే ప్రజల మౌలిక వసతులు స్వయంగా చూస్తూ ఉన్నాం వాళ్ళ అవసరాలు చూస్తూ ఉన్నాం వారి కష్టాలు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా అమలాపురం నియోజకవర్గంలో ఒక నూతన వరవడి కొత్త రాజకీయ వ్యవస్థ జవాబుదారి వ్యవస్థ ప్రజలకు ఏదైతే ప్రజల ఇబ్బందులు కానీ ప్రజల కష్టాలు ఉన్నాయో అవి కడతేర్చే ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాం అమలాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భం మీద ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరోసారి చెప్తాను నేను రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఎలక్ట్ అయితే ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అవి నేను పూర్తి చేయలేని పక్షంలో సంవత్సరం నరలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి త్రీ సిక్స్టీ ఛానల్ ద్వారా మరోసారి అమలాపురం నియోజక ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజాబాబు గారు థ్యాంక్ యూ రాజు కంటే బలమైన వాడు మొండివాడు శట్టిబత్తుల రాజాబాబు అతి మొండి మనిషి ఆయన ఒకటే చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చి భుజం తట్టి నన్ను నించోపెట్టి గెలవాలి అని చెబెట్టారు నా శాయశక్తుల ప్రయత్నం చేశా అదే వారాహయాత్రలో లక్షలాది మంది జనసైనికుల మధ్య నా భుజం తట్టి శభాష్ రాజాబాబు అన్నారు మా అధినేత మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమలాపూర్ నియోజకవర్గంలో ఇంచి ఇంచుకి సెంటీమీటర్ సెంటీమీటర్కి పెంకు పెంకుకి గడప గడపకి నేను తిరుగుతున్నా ఇప్పుడు ఛాలెంజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పొత్తుల్లో టీడీపీకి వదులుకుంటారో జనసేన కోసం ఈ సీటు కాపాడుకుంటారో ఇది న్యూస్ త్రీ సిక్స్టీ విశ్లేషణ చూస్తే ఉన్నట్టు న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఒక ఆలోచన మారుస్తుంది థ్యాంక్ యూ